హాయ్, వెల్కమ్ టు ఆడియో లాంచ్. మెగా కాంపౌండ్ నుండి వచ్చిన ప్రతి హీరో తనకంటూ ఒక సొంత ఇమేజ్ని ఏర్పాటు చేసుకుని వారి సత్తను చాటుకుంటున్నారు. వారిలో ఒకరైన సాయిధరం తేజ్. ముగ్గురు మేనమామల పోలికలతో నిండిన సాయిధరం తేజ్ అటు క్లాస్ ఆడియన్స్ను ఇటు మాస్ ఆడియన్స్ను ఆకట్టుకుంటూ తనకంటూ సొంత ఇమేజ్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే కెరీర్ మొదట్లో వరుస విజయాలతో దుమ్ము లేపిన తేజు ఇప్పుడు తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటెలిజెంట్ వంటి వరుస ఫ్లాపులతో డీలా పడ్డాడు. ఏ హీరోకైనా వరుసగా 5 ఫ్లాపులు వచ్చాయంటే ఆ హీరో కెరీర్ కోలుకోలేని పరిస్థితిలో పడినట్లే. కానీ ఇక్కడంతా రివర్స్. సినిమా ఫలితాలు ఎలా ఉన్నా నిర్మాతలు మాత్రం తేజు అంటే క్యూ కడుతున్నారు. సాయిధరం తేజ్ ప్రస్తుతం తొలి ప్రేమ ఫేమ్ కర్ణాకరన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా షూటింగ్ అవుతుండగానే మరో సినిమా మొదలుపెట్టాడు తేజు. ఇదివరకు విన్నర్ చిత్రానికి దర్శకత్వం వహించిన గోపిచంద్ మలినేని ఈసారి మంచి స్ట్రాంగ్ కథతో మరో చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మే నెల నుండి జరగనుంది. ఏదేమైనా తేజు స్పీడ్ చూస్తుంటే సినీ పండితులకే ఆశ్చర్యమేస్తుంది. వరుస ఫ్లాపుల్లో ఉన్న ఇంత క్రేజా అని అనుకుంటున్నారు. అయితే ఇలాంటి క్రేజు ఇదివరకు పవన్ కళ్యాణ్కు ఉండేది. పవన్ కళ్యాణ్ తర్వాత ఆ క్రేజ్ మళ్ళీ సాయిధరం తేజ సొంతం చేసుకుంటారంటున్నారు మెగా అభిమానులు.